విశాఖ నగరానికి తాగునీరు అందించే మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లోని నీరు కలుషితమైంది ఐదు రోజుల క్రితం ఎల్జీ ఫాలిమర్ కంపెనీలో గ్యాస్ లీక్ ప్రభావంతో పరిసరాలలో ఐదు గ్రామాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది గ్యాస్ లీక్ అయిన గ్రామాలకు ఆనుకొని ఉన్న మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్లో నీరు కలుషితమైందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీటిపై ఆయిల్ తేలుతున్నట్లు మారింది ఇక నాగపూర్లోని నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుల బృందం ఇక్కడ తనిఖీ చేసింది తాము చెప్పే వరకు రిజర్వాయర్ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించవద్దని వారు తెలిపారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ నుంచి విషవాయువు విడుదల కావడంతో ఆ వెంకటాపురం గ్రామానికి సంబంధించిన వాళ్ళు పన్నెండు మంది మృతి చెందారు వందలాది మంది హాస్పిటల్ పాలయ్యారు అదేవిధంగా అనేక పశువులు చనిపోయినాయి చెట్లన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా దానికి దగ్గరలోనే ఉన్నటువంటి మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ దగ్గర మనం ఉన్నాం మేఘగడ్డ రిజర్వాయర్ కూడా ఈ విషవాయులతో కలుషితం అయిపోయింది నీరంతా అని చెప్పేసి ప్రభుత్వానికి సమాచారం అందింది ఈ దీని మీదకి ఈ నీరుని విశాఖపట్నం ప్రజలకి దాహార్తిని తీర్చడానికి ఈ నీటిని వా వాడుతూ ఉంటారు కానీ ఈ విషయం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ నీటిని వాడక మానేశామని చెప్పేసి పెందుత్తి శాసనసభ్యుడు చెప్తున్న పరిస్థితి ఉంది ఈ త్రాగునీరుకి కానీ దేనికి కూడా దీన్ని వాడట్లేదు దీనికి కొన్ని టెస్టులు చేసిన తర్వాతే ఈ నీటిని వాడతామని చెప్పేసి కొంతసేపు క్రితం పెందుత్తి శాసనసభ్యుడు అధిప్ రాజు ప్రైమ్ న్యూస్కి చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ తిరుపతి రావుతూ రామకృష్ణ ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం మేఘాద్రి గడ్డ